హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మృదువైన సాఫ్ట్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇంతకీ లడ్డు ఏంటంటే కొబ్బరి లడ్డు, అది కూడా బెల్లంతో. సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయి. జస్ట్ ఒక 15 నిమిషాల్లోనే ఈ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డు, కొబ్బరి బర్ఫి ఉన్నాయి. మీరు వాటిని చూడడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మరి నోరూరించే ఈ హెల్దీ లడ్డు చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీని కూడా మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. ముందుగా కొబ్బరి లడ్డు చేయడానికి ఇక్కడ నేను ఫుల్ కొబ్బరికాయను తీసుకున్నాను, అంటే 2 కొబ్బరికాయ చిప్పల్ని తీసుకున్నాను. ముందుగా కొబ్బరిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుందాం. మీరు కావాలంటే కొబ్బరి కుండే బ్రౌన్ పార్ట్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నేను కొబ్బరి కుండే బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేయలేదు. అంటే చిన్నపిల్లలుంటే కొబ్బరి కుండే బ్రౌన్ పార్ట్ని కంపల్సరీగా రిమూవ్ చేసుకుంటే కప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేశాక ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మిక్సర్ జార్లోకి కొబ్బరి ముక్కల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన కొబ్బరిని ఒకసారి కొలిచి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకుంటామో అదే కప్పుతో మనం బెల్లాన్ని కూడా కొలిచి తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను 2 కప్పులతో కొబ్బరి తురుమును తీసుకున్నాను. ఈ మిగిలిన అరకప్పు కొబ్బరి తురుము ఉంది కదా, దీన్ని నేను కొబ్బరి పైన కోటింగ్ కోసం డెసికేటెడ్ కోకోనట్ని ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కావాలంటే మొత్తం కొబ్బరి తురుముతో కూడా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కొబ్బరిపై కోటింగ్ కోసం డెసికేటెడ్ కోకోనట్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఈ అరకప్పు కొబ్బరి తురుమును వేసి లో ఫ్లేమ్లో ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ప్రిపేర్ చేయాలి. ఇలా సన్నని మంట పైన కొబ్బరిని కలుపుతూ ప్రిపేర్ చేయడం వలన కొబ్బరిలో ఉండే పాలు అనేవి ఆవిరైపోయి కొబ్బరి తురుము అనేది పొడి పొడిగా రెడీ అవుతుంది. కనీసం ఇలా ఒక 3-4 నిమిషాలైనా కలుపుతూ ప్రిపేర్ చేయండి. చూడండి, ఇలా పొడి పొడిగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం కొలిచి పెట్టిన 2 కప్పుల వరకు కొబ్బరి తురుమును తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకే బెల్లాన్ని తీసుకుందాం. మనం తీసుకున్న 2 కప్పుల కొబ్బరి తురుముకు 1 కప్పు బెల్లం తురుము అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం వేశాక లో ఫ్లేమ్లో కలుపుతూ ప్రిపేర్ చేయాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వారు నెయ్యిని స్కిప్ చేయొచ్చు. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేస్తే బెల్లం అనేది కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోతుంది. ఇలా అక్కడక్కడ బెల్లం ముద్దలు ఉంటే ఇలా స్పూన్తో మెదుపుతూ ఉంటే బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. అలాగే మనం చేసే కొబ్బరి ఉండలకు సాఫ్ట్ బెల్లం తీసుకుంటే కొబ్బరి ఉండలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అలాగే ఇలా కలిపేటప్పుడు మీకు ఏమైనా మాడిపోతుంది అని అనిపిస్తే ఇందులో 1-2 టీ స్పూన్ల వరకు పాలను వేసినా బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా కరిగిపోయాక కూడా ఈ కొబ్బరి మిక్స్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేయండి. చూడండి, 2-3 నిమిషాల్లోనే మనకు కొబ్బరి అనేది కొంచెం దగ్గర పడింది. మనకు లడ్డు చేయడానికి టెక్చర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం మిక్సీని తీసుకొని ఇలా ఉండలా చేస్తే ఉండ షేప్లో వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వచ్చినట్టు. చూడండి, ఇలా చిన్న ఉండలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాం. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెంగా తీసుకొని కొబ్బరి ఉండల్లా చేయడమే. ఇలా చాలా ఈజీగా హెల్దీగా కొబ్బరి లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన కొబ్బరి లడ్డూను మనం చేసి పెట్టిన కొబ్బరి పొడిలో డిప్ చేసి తీసుకుంటే ఎమ్మీగా మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది. మీరు ఈ కొబ్బరి పొడి ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసి పైన గార్నిష్లా పెడుతూ కొబ్బరి ఉండలు చుట్టినా చాలా ఎమ్మీగా కనబడతాయి. ఇలాగే అన్ని లడ్డూలను కూడా ప్రిపేర్ చేసి తీసుకోవడమే. చాలా ఈజీగా, క్విక్గా, హెల్దీగా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఓసారి ట్రై చేయండి. సాఫ్ట్గా, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి.
ఇలా చేసిన కొబ్బరి ఉండలను స్టోర్ చేసుకొని 3-4 రోజుల వరకు తినొచ్చు. అంటే మనం పచ్చి కొబ్బరితో చేసాం కదా, అంతకంటే ఎక్కువ రోజులు నిలువ ఉండవు. సో ఫ్రెండ్స్, సింపుల్గా చేసే ఈ కొబ్బరి ఉండల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.